బాబు ఈ కమిటీ మీటింగ్ పిలిచారు వచ్చాము మేము చెప్పదలుచుకుంది అంతా చెప్పాము వారంతా విన్నారు దాన్ని నెక్స్ట్ మీటింగ్లో ఏం చేయాలి ఏంటి అనే దాని మీద చెప్తామన్నారు ఈ లోపల ఇంకా ఫీడింగ్ తీసుకోండి అదే ఇంకా ఇంకా ఏ సమస్యలు ఉన్నాయి సమస్యలు ఏంటి టికెట్ రేట్ అలాగే ఏంటనే దాని మీద డిస్కషన్ మేజర్గా జరిగింది అలాగే ఫైర్ నార్మ్స్ ఇవన్నీ ఉన్నాయి కొన్ని ప్రాబ్లమ్స్ అది ఉన్నాయి అవన్నీ కూడా త్వరలో సార్ట్ అవుట్ చేద్దాం అలాగే ఎగ్జిబిటర్లు కూడా ఫైర్ నార్మ్స్ని జాగ్రత్తగా చూసుకుంటే బెటరు అవన్నీ జనరల్ డిస్కషన్ గా జరిగింది అంటే సిబి సెంట్రల్ మాత్రం తక్షణం చేయాలి అని చెప్పాం ఎందుకంటే అలాగే కార్పొరేషన్ కూడా మేము అడగాల్సింది అడిగాం అవన్నీ లుక్ ఆఫ్టర్ చేసి గవర్నమెంట్కి వాళ్ళందరూ థింక్ చేసి ఏం చేస్తామో అనేది నెక్స్ట్ మీటింగ్ ఇంకా మీటింగ్లు ఉన్నాయి కదా ఇంకా ఫైనలైజ్ మేము 100 రూపాయలు అంటే బిసి సెంట్రల్ అయితే మ్యాక్సిమం ఉందా మినిమం 40 రూపీస్ అన్నారు తర్వాతనే అది ఇంకా అంటే అడగటమే ఇంతకుముందే ఇచ్చే చెప్పాము కదా అవే ఇచ్చాము అయితే మ్యాక్సిమం ఎంత త్వరగా అయితే అంత త్వరగా పెంచమన్నాం అవి లుక్ ఆఫ్టర్ చేస్తామన్నారు ఇంకా ఫర్దర్ మీటింగ్ త్వరలో జరుగుద్ది కంపల్సరీగా వారందరికీ అంటే అటు ఇండస్ట్రీకి మాకు డిస్ట్రిబ్యూటర్కి ఎగ్జిబ్యూటర్ అందరికీ ఆమోదయోగ్యమైన రేట్లు అయితే ప్రైస్ ఇస్తారని మేము అనుకుంటున్నాం అలాగే కమిటీ వాళ్ళు కూడా కోఆపరేటివ్గా ఉన్నారు అదే గవర్నమెంట్ ఆల్రెడీ కోఆపరేటివ్గా ఉంది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి మీటింగ్ బాగా జరిగిందని చెప్తున్నాయి కదా అధికారులందరూ రావాలనేది ఎవరు అటెండ్ అవ్వాలో వారంతా అటెండ్ అయ్యారు ఏదో ఒకళ్ళిద్దరు అటెండ్ అవ్వలేదు అనుకో అని ఆగలేదు మమ్మల్ని పిలిచారు అని డిస్కస్ చేసాం ఇంకా ఏ ప్రతిపాదనలు రాలేదు ఏ రాలేదు వస్తాయి అది త్వరలో చెప్తారు సంక్రాంతి సీజన్ వస్తుంది దీనికంటే ముందే డిసైడ్ చేస్తే బాగుంటుందని అంటే సంక్రాంతి సీజన్ వచ్చినప్పటికి కూడా కోవిడ్ ఒమిక్రాన్ అని మొత్తం సినిమాలే ఆగిపోయినాయి కదా ఒక బంగారు రాజు ఉంది అంటున్నారు కాబట్టి చూద్దాం ప్రేక్షకుల తరపున నేను సినిమా టికెట్లు తగ్గించమని నేను చెప్పామండి గవర్నమెంట్కి. ఒకటి ఆన్లైన్ మాత్రం కంపల్సరీ, ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు పెడితే గవర్నమెంట్కి ఎంత టికెట్లు అమ్ముతున్నాయి ఏంటి అన్నది గవర్నమెంట్కి కూడా కొంత తెలుస్తుంది, అంత మనీ కూడా వస్తుంది ఆఫ్లైన్ పెడితే. ఇంకో విషయం మేము ఏం మాట్లాడామంటే ఇప్పుడు మనం సినిమా థియేటర్లకు వెళ్ళిన తర్వాత ఈ మల్టీప్లెక్స్లు ఇవన్నీ ఉంటున్నాయి కాబట్టి అక్కడ ఫుడ్ ఐటమ్స్ సినిమా టికెట్ల కంటే కూడా ఫుడ్ ఐటమ్ చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ మామూలుగా వెళ్ళామంటే పిల్లలతో వెళ్ళామంటే సినిమా టికెట్లు తక్కువైపోతున్నాయి, ఆ ఫుడ్ ఎక్కువైపోతుంది, కనీసం వాటర్ బాటిల్ కూడా వాళ్ళు మనకి ఇది ఇవ్వట్లేదు. మన బ్యాగ్స్ కూడా చెక్ చేస్తున్నారు, ఏంటంటే సినిమాలకు వెళ్ళిన తర్వాత మన బ్యాగ్స్ కూడా డబ్బులు పెట్టి వెళ్ళి బ్యాగ్స్ కూడా ఏంటో మనం ఏదో దొంగతనంగా చేస్తున్నట్టు ఓపెన్ చేసి చూసి అలా చేస్తున్నారు, అది కరెక్ట్ పద్ధతి కాదు. ఇంకో విషయం, షుగర్ పేషెంట్లు కొంతమంది వెళ్తారు, వాళ్ళు చాక్లెట్స్ అని కంపల్సరీ వాళ్ళకి ఉండాలి, షుగర్ డౌన్ అయితే చాక్లెట్ అది తిన. ఇప్పుడు వైజాగ్ ఆ ఏరియా, నేను విజయనగరం వైజాగ్ అట్నుంచి వచ్చాను కాబట్టి నేను చూసినవి చెప్తున్నాను, వాళ్ళు ఏంటంటే ఆ చాక్లెట్ కూడా నిర్దాక్షిణ్యంగా తీసి డస్ట్బిన్లో పడేస్తున్నారు, అది కరెక్ట్ పద్ధతి కాదు. ఫస్ట్ అవన్నీ కూడా మనం నేను అది అవన్నీ కూడా కమిటీలో చెప్పాను, సినిమా టికెట్లు కొంచెం తగ్గించాలి, వీళ్ళందరూ కూడా ఫుడ్ విషయం కూడా చాలా, ఒక టాయిలెట్స్ అది ఇన్ఫెక్షన్స్ చాలా బాగా వస్తాయి, ఫస్ట్ అది తగ్గి అది కూడా వాళ్ళు క్లీన్ చేయించాలి. ఇప్పుడు టికెట్లు మీరు పెంచుతాం, ఓకే పెంచుతున్నందువల్ల కాదు, పెంచినట్టు ఈ ఫెసిలిటీస్ కూడా ఇవ్వాలి కదా సామాన్య ప్రేక్షకుడికి వెళ్తున్నప్పుడు. ఇవన్నీ కూడా గవర్నమెంట్కి కమిటీకి అన్నీ చెప్పాం కాబట్టి ఆ కమిటీ మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి మళ్ళీ చెప్తానన్నారు, మా అవన్నీ కూడా తీసుకున్నారు, అన్నీ మాట్లాడారు. తగ్గించాలి అంటే మీరు జీవో 35లో ఉన్న రేట్లు తగ్గించాలన్నారా లేదా ఏమైనా మినిమం ఎంత ఉండాలి? ఏంటంటే ఇప్పుడు పెద్ద నిర్మాతలు అయితే కాస్ట్ పెంచేస్తున్నారు అలాగే వెళుతున్నారు, అలా కాకుండా మినిమం అంతా ఒకటే రేట్లు అంటే కేటగిరీ వైజ్గా పెడుతున్నారు కదండి, ఇప్పుడు ఆ కేటగిరీ వైజ్గా మీరు తగ్గించండి. మినిమం మన ప్రేక్షకులు అనేవాళ్ళు వినోదానికి వెళుతున్నాం మనం, ఇప్పుడు 5 స్టార్కి అంటే 5 స్టార్కి వెళ్ళే లెవెల్ వాళ్ళే 5 స్టార్కి వెళ్తారు, ఇక్కడ అలా కాదు.
కింద ప్రజల నుంచి అందరూ ఆ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారు కాబట్టి మినిమం ఒక రేట్ ఫిక్స్ చేసి మన సాధారణ ప్రజలు అందరూ వెళ్లి చూసేదట్టుగా నేను పెట్టాలన్నాడు. మల్టీప్లెక్స్ లో అయితే ఎంత పెట్టండి లేదంటే ఏ సినిమాని పెట్టండి. మొన్నే ఈ జీవో ప్రకారం రేట్స్ ఇచ్చారు, మేము రేట్ ఆ రేట్లు తగ్గించండి మామూలుగా ఉండండి అనేసి మేము చెప్పాము. జీవో 35 లో ఉన్న రేట్లు కూడా తగ్గించమన్నారా? అంటే అలా ఏమీ చెప్పలేదు, మినిమం మా జీవో 35 ప్రకారం ఆ రేట్లు కంటిన్యూ చేయమని చెప్పాం. ఇప్పుడు కొన్నిటికి గ్రామ పంచాయతీలు వాటికి ఉన్నాయి, వాళ్ళేమో కొంచెం ఆ రేట్లు ఇంక్రీజ్ చేయండి అనేసి వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇప్పుడు సార్ వాళ్ళు కూడా అన్నీ చూస్తానన్నారు, నెక్స్ట్ మళ్ళీ మీటింగ్ కండక్ట్ చేస్తా అన్నారు. మా వెళ్ళి చూసి గోయర్స్ తరపు నుంచి నేను ఇది చెప్పాను అన్నమాట. చెప్పాను మేడం, చెప్పాను సార్, పార్కింగ్ ప్లేసులు కూడా అవి కరెక్ట్గా లేవు. అవి కూడా ఇప్పుడు టికెట్లు ఎంత రేట్లు పెట్టినప్పుడు పార్కింగ్ ఫ్రీగా పెట్టాలి కదా, ఆ ఫ్రీ అన్నది లేదు. ఇప్పుడు ఏంటంటే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెడుతున్నారు, అలా కాకుండా మినిమంగా అన్ని ఫెసిలిటీస్ కొంచెం మనం వెళ్తున్నాం కాబట్టి సినిమాకి వెళ్తున్నప్పుడు ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఇవన్నీ కూడా చూడాలి కదా. అది అది మాట్లాడారు, కంటిన్యూ అని చెప్తున్నాం సార్. అంటే ఈరోజు కమిటీ మీటింగ్ అంటే ఫస్ట్ టైం మేము డైరెక్ట్గా కలిసాము, అంతకుముందు జూమ్లో జరిగింది, అందరం కలిసి మాట్లాడడం జరిగింది. జూమ్ ఇంటర్వ్యూలో మ్యాక్సిమం అందరూ సభ్యులు పాల్గొన్నారు, కానీ ఈరోజు కొందరు అధికారులు వేరే వేరే కారణాల వల్ల హాజరు కాలేకపోయారు. ఏదైనా కానీ చాలా ఓపెన్ మైండ్తో సినిమా టికెట్ల ధరలు ఎంతలో ఉంటే బాగుంటుంది అన్న విషయం మీద చాలా ఓపెన్గా డిస్కస్ చేశాము. అంటే మెయిన్ టార్గెట్గా నిర్మాతలు కాదు, ఒక ఎగ్జిబిటర్స్కి ఉన్న సమస్యలు ఏమిటి, అలాగే ప్రేక్షకుడు థియేటర్కి మళ్ళీ మళ్ళీ వచ్చి చూడడానికి ఏ రేట్లు ఉంటే బాగుంటాయి అన్న విషయంలో మాట్లాడడం జరిగింది. ఎగ్జిబిటర్స్ కానీ అలాగే డిస్ట్రిబ్యూటర్స్ కానీ వాళ్ళ సమస్యలు కూడా ప్రభుత్వానికి చెప్పారు. యాజ్ ఏ ఫిలిం గోయర్స్ అసోసియేషన్ తరఫున మేము ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాం, ఎందుకంటే థియేటర్కి వచ్చి సినిమా చూసినప్పుడు ఉండేటువంటి ఆ అనుభూతి వేరుగా ఉంటుంది. ఇప్పుడు అమెజాన్లో కావచ్చు, ఓటీటీలో కావచ్చు, ఆహాలో కావచ్చు, వాటిల్లో చూసిన సినిమాలు కూడా థియేటర్లో ఇంకా ప్రదర్శితం అవుతుంటే థియేటర్కి వచ్చి జనం చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి థియేటర్ని రక్షించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఆ థియేటర్లో సినిమా చూసినప్పుడు ఉండేటువంటి ఏదైతే ఫీల్ ఉంటుందో దాన్ని ప్రతి ప్రేక్షకుడు లేకపోతే ప్రజలందరూ కూడాను కోరుకుంటున్నారు. ఆ రకంగా ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల ధరలు వీలైనంత తక్కువగా ఉండడం అన్నది సబబు, దానివల్ల రిపీట్ ఆడియన్స్ వస్తారు, బ్లాక్ మార్కెటింగ్ని అరికట్టవచ్చు అన్నది యాజ్ ఏ ఫిలిం గోయర్గా నా ఒపీనియన్. అదే నేను కమిటీ ముందు కూడా చెప్పడం జరిగింది. నా పేరు ఓం ప్రకాష్ అండి, నేను సెన్సార్ బోర్డు సభ్యుడిని, ఫిలిం క్రిటిక్ని. ఒక్క రెండు నిమిషాలు సార్, రెండు నిమిషాలు.